రోజంతా ఎడతెరిపి లేకుండా కుండపోత, ఊరు ఏరు ఏకం చేస్తూ వరద. ఈ విలయం చాలదన్నట్టు రాత్రి ఒక్కసారిగా విరిగిపడ్డ కొండ చర్యలు. ఈ ప్రకృతి ప్రకోపానికి కేరళ వయనాడ్లోని లోయ ప్రాంతం కకాపికలమైపోయింది. ఈ విషాద ఘటనలో ఇప్పటికే 19 మంది చనిపోయారు, వందల మంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ మహావిషాదం ఇప్పుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అందుకు సంబంధించిన అప్డేటెడ్ బ్రేకింగ్ అందుతోంది. వయనాడ్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. వయనాడు జిల్లాలోని మెప్పాలి సమీపంలోని గ్రామాలకు ఎఫెక్ట్ అయ్యాయి. కొండ చర్యల్లో 400 కుటుంబాలు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో 7 చిన్నారికి సైతం ఉంది. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. కొండ చర్యలు విరిగిపడడంతో చురాల్మల, మందక్కై, అట్టమల, నూల్పుల గ్రామాలపై ఎఫెక్ట్ పడింది. కన్నూరు నుంచి వచ్చే మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. వందల ఇళ్లపై కొండ చర్యలు పడడంతో నష్టం భారీగానే ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. గాయపడ్డ వారిని వైతిరి, కల్పట్ట, మెప్పలి, మనంతవాడిలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేరళతో పాటు సమీప రాష్ట్రాల్లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.